డాక్టర్ రామినేని ఫౌండేషన్ 20వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఏడాది కూడా డాక్టర్ రామినేని పురస్కారాల 2019 ప్రధానోత్సవం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 12న నెక్లెస్ రోడ్ జలవిహార్లో నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ రామినేని, కన్వీనర్ పాతూరి నాగభూషణములు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. పురస్కారాలను బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు, డాక్టర్ చంద్రశేఖర్, బాలా కొండలరావు, గోరేటి వెంకన్నలకు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రధానోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 12న ఏదైతే అయ్యన్న చౌదరి గారి జన్మదినం రోజున మనం అక్కడ జలవిహార్లో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారు మన తెలంగాణ నుంచి మరి ఎంతో ఒక సీనియర్ పొలిటీషియన్ లీడర్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మరి తెలంగాణ మంత్రి గారు అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ గారు, అదేవిధంగా మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ కన్నా లక్ష్మీనారాయణ గారు, మరి మన రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్ రావు గారు, అదే చాముండేశ్వరనాథ్ గారు, మరి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వీళ్ళందరూ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆయన చౌదరి గారు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా ఒక సమాజ సేవ చేయాలని చెప్పి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ విధంగా అయితే చీఫ్ గెస్ట్ కిషన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారో, అక్కడ గుంటూరు జిల్లాలో రేపు 9వ తారీఖున కపిల్ దేవ్ గారు వస్తూ ఉన్నారు ఆ పిల్లలకి అవార్డ్స్ ఇవ్వడానికి.